విశాల హృదయం, సువిశాల దృక్పథం, బలహీన సామాజిక నేపథ్యం, బలమైన సామాజిక స్పృహ, ఆపదలో ఉన్న వారికి అభయహస్తం, జాతి ఐక్యతకు అభివృద్ధికి తపన పడే హృదయం. బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ఆయన ఒక సైనికుడు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం. ఆయనే శ్రీ ప్రకాష్ రాథోడ్. గత కొంతకాలం క్రితమే వైద్య విద్య రంగాల్లో సేవలందించడానికి గాను కొంతమంది మేధావుల సహకారంతో మేవా సంస్థను స్థాపించిన ఆయన తన సొంత జిల్లా అయిన ఆదిలాబాద్లోని కుబీర్ మండలం మార్లగొండ గ్రామ పంచాయతీల పరిధిలో గల సేవాదాస్ నగర్లో తన సొంత ఖర్చులతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను తేదీ 25 జూన్ ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వేసవిలో నీటి ఎద్దడి నెలకొనడం, మంచినీరు లభించకపోవడంతో రోగాల బారిన జనం పడుతుండడాన్ని గమనించి చలించిపోయానని, అందుకే ప్రతి ఒక్కరికి శుద్ధిపరిచిన నీరు అందించడమే లక్ష్యంగా ఈ వాటర్ ప్లాంట్ను నిర్మించానని ఆయన తెలియజేశారు. ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో ముద్దోళ్ళలో గిరిజన బాలికల వసతి గృహాన్ని నిర్మాణానికి చొరవ చూపిన ఆయన తన సొంత గ్రామంలో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర వహించారు. చాలా తాండాల్లో నీటి ఎద్దడిని నివారించడానికి బోర్లు వేయించిన ప్రకాష్ రాథోడ్ గారిని స్థానిక యువత నాయకులు, మేధావులు ప్రశంసించారు. ఇక స్వచ్ఛ భారత్ కార్యక్రమాలతో పాటు సిర్పల్లి పంచాయతీ అనుబంధ గ్రామం ఫకీరా నాయక్ తాండాలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో శ్రీ రాథోడ్ గారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు.